కనబడతాయి అంత ప్లాస్టిక్ కప్పులు గాజులు కుప్పల కుప్పల చెత్త కనబడతాయి మన సిద్ధిపేట ఎక్కడైనా టార్చ్ లైట్ పెట్టి వెతికి కొట్టేనని కనబడతా ఎవడన్నా వాళ్ళో వీళ్ళో మాట్లాడితే నాకు అనిపించింది ఒక బండి ఇచ్చి నాందేడుకో మహారాష్ట్రకో కర్ణాటకకో వచ్చి చూసామంటే అప్పుడు మనం చేసిన పనేందో మన విలువేందో అర్థమైతే నాకు అనిపించింది అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంది మొన్న మా భాగ్య ఇక్కడ ఉంటున్నాడు కనబడుతున్నాడు మొన్న ఎప్పుడో కనబడి చెప్తున్నాడు ఎవరైనా సుఖాలు మా ఇంటికి వస్తే చక్కగా మేము కోమచ్చలు వంటపోతున్నాం ఎవరైనా హైదరాబాద్ గేలో కరీంనగర్ గేలో వాళ్ళ వియప్రాలు ఈయకుడు వాళ్ళందరూ తోడుకోవడానికి ఇంటి వచ్చిందట అందరు నిజమే కొమర్షియల్ కట్ట మీదకి పోతే అది చూసి అప్ప మీకేం ఎంత అదృష్టవంతులే అవి సిద్ధిపేట వాళ్ళని అందరూ కరీంనగర్ కేలు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కేలు వచ్చిన వాళ్ళు అంటే నా కడుపు నిండిందని మా భాగ్యం అంటున్నది అంత సంతోషంగా మీరందరూ గర్వపడేటట్టు మీరందరూ ఆనందపడేటట్టు మీ యొక్క గౌరవాన్ని పెంచేటట్టు మీ ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు ప్రతి చిన్న విషయంలో కూడా ఆలోచించాం ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఏం కావాలి మీ పిల్లల చదువుల గురించి ఆలోచించాం మీ వైద్యం గురించి ఆలోచించాం మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చే గురించి ఆలోచించాం పచ్చడి చెట్లు పెరిగి మీ ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉండే విషయం ఆలోచించాం ఏ విషయంలోనైనా ఒక అడుగు ముందే ఉన్నాం ఆనాడు తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మీరందరూ కూడా నిరాహార దీక్షలు పట్టలే పాత బస్ స్టాండ్ కాడ నాకు తెలిసి దండలేసుకొని దీక్ష చేయనోని ఒకరు కూడా ఉన్నారో లేరు ఉన్నారు ఒకరన్నా వీళ్ళు ఎవరు చూసినా పాత బస్ స్టాండ్ కాడ మెడల దండేసుకున్న వాళ్ళే ఒకనాడు నిరాహార దీక్ష చేసి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళే ప్రతి అక్క కూర్చున్నది ప్రతి చెల్లె కూర్చున్నాడు ప్రతి తమ్ముడు కూడా తెలంగాణ కోసం దీక్ష చేసింది ముగ్గులు వేసినాం మనం దండలు వేసుకొని దీక్షలు చేసినాం రోడ్ల మీద దండాలు చేసినాం పాదయాత్రలు చేసినాం లారీలెక్కి బస్సులెక్కి ఎక్కడెక్కడో వరంగల్కు హైదరాబాద్కు ఖమ్మం దాకా పోయి పోరాటాలు చేసినాం చివరికి ఢిల్లీకి పోయి కూడా కార్ల ర్యాలీలో పోరాటం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఉన్నది సో ఈ రకంగా ఎన్నో ఉద్యమాలతో పోరాటాలతో ఇప్పుడిప్పుడే మనం బాగుపడుతున్నాం అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నాం ఇంకా కూడా చేసుకోవాలి ఇంకా కూడా మనం ముందుకు పోవాలి ఆకలి లేని పేదరికం లేని తారతమ్యాలు లేని తెలంగాణ నిర్మాణం కావాలి దానికోసమే ఇవాళ మన ప్రయత్నం ఇవాళ నాకు అప్పుడప్పుడు సంతోషం అవుతుంది ఈ మధ్య నేను అట్లా గోనెపల్లికి వెళ్ళి పోతుంటే మా మాణిక్యంగా కనబడ్డాడు కార్లు కూర్చుంటే నేను కూడా గోనెపల్లి